నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు భవనాలు ప్రారంభించిన మంత్రి అయ్యన్న పాత్రుడు తమ మాటల్లో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ నేను కూడా అదే స్కూల్లో చిన్నతనంలో చదువుతున్నానని ఆయన చెప్పారు. ఈ స్కూల్కి ఓ మంచి చరిత్ర ఉన్నదని, ఇక్కడ చదువుకున్న వారు ఎందరో ప్రముఖులు అయ్యారని, గొప్ప గొప్ప స్థానాల్లో జీవిస్తున్నారని ఆయన వ్యక్తం చేశారు. ఈ స్కూల్ అతి పురాతనమైనదని ఆయన అన్నారు. దీంతో పాటు పెద్ద బొడ్డేపల్లిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అదనపు భవంతులు మరియు వాటర్ ట్యాంక్, టార్మిటర్ మొదలైన వాటిని ఈ రోజు ఆయన ప్రారంభించారు. చివరిగా ఆయన ప్రసంగంలో నర్సీపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ మరియు జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ వంటి అన్ని రకాల చదువులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక మెడికల్ కళాశాల మాత్రమే తాను తెప్పించలేకపోయాము అని ఆయన అన్నారు. నర్సీపట్నంని ఒక ఎడ్యుకేషన్ ఆయన జీవితాన్ని మంత్రి అన్నారు. ఈ స్కూల్ కాలు స్టాఫ్ అందరికీ నమస్కారాలు. అదేవిధంగా